आवाज आध्वर्यंलो आईएस सदन चौरस्ता आवाज जिला कमिटी आध्वर्यंलो इफ्तार पार्टीनु अब्दुल सत्तार अब्दुल लतीफ आध्वर्यंलो इफ्तार पार्टी एर्पाटु चेयडं जरिगिंदी। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा शेख अब्दुल रजाक्, रिटैर्ड गेजेटेड आफीसर, आवाज जिला कमिटी सभ्युलु महम्मद कलीम, रफीक, गुलाम नजीर, सैयद इब्राहिम, मिस्किन। ई कार्यक्रमंलो सीपीएम जिला कमिटी सभ्युलु एल कोटय्य, एम बालू, डीवाईएफआई कृष्ण नायक, सीआईटीयू नायकुलु जंगय्य तदितरुलु पाल्गोन्नारु। शाम का भी जो है इंतजाम है, रोड पर मत जाइए, इधर लगा आगे बाबा इधर से इंतजाम पर मस्जिद में है, नमाज इधर ही पढ़ा करके आइए। इस मुल्क के अंदर अमन को कायम करना, अल्लाह इस मुल्क के अंदर शांति को कायम करना और इस मुल्क के अंदर अच्छी अंदर फूल रहा तेरे में, इस मुल्क के अंदर इफ्तार विందు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి షేక్ అబ్దుల్ రౌఫ్ గారు, రిటైర్డ్ ఆఫీసర్, ఆర్డీఓ, అలాగే మన స్థానిక ఎస్ఐ గారు, సిఐ గారు పాల్గొన్నారు, అలాగే నాయకులు అబ్దుల్ లతీఫ్ గారు పాల్గొన్నారు, అలీం గారు, ఇలాగే చాలా మంది మన నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలను చూసి ఇలాంటి కార్యక్రమాలు హిందూ ముస్లిం ఐక్యతని పెంపొందించడానికి పనికొస్తాయి, అలాగే ఐక్యమత్యాన్ని పెంపొందించిన అవసరం అసంతమైంది। ఇఫ్తార్ విందులు ఇతర చోట్ల కూడా నిర్వహించి దేశంలో ముఖ్యంగా మతోన్మాదం పెరుగుతున్న ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితుల్లో రూపుమాపడానికి ఐక్యమత్యం చాలా అవసరం। ఈ ఐక్యమత్యాన్ని పెంపొందించడానికి హిందూ ముస్లిం సిక్కు ఇసాయి కలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం అసంతమైందని ఈ సందర్భంగానే ఇక్కడ ఇఫ్తార్ విందు నిర్వహించి హిందూ ముస్లిం సిక్కు ఇసాయిని అందరినీ ఐక్యం చేసి మన భావాలను వ్యక్తపరిచాము, అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారి ముందర కూడా మేము విన్నవించాము। అలాగే ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా పాలకుల నిర్లక్ష్య కారణాల వల్ల, పాలకుల తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలపై అనేక భారాలు పడుతున్నాయి। ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ధరలు ఆకాశం అంటుతున్నాయి, ఏమి కొనలేని తినలేని పరిస్థితుల్లో సామాన్యుడు ఉన్నాడు। ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఐక్యమత్యం అనేది చాలా అవసరమని ఇక్కడ ఇంతమంది సమీకరణ జరిగా అయింది। ఇక్కడ ఇంతమంది జమాయి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఐక్యతని పెంపొందించాలని కొనసాగాలని వారు కూడా కోరడం జరిగింది। ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ప్రకటిస్తున్నారు।